ఇక వార్తల వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య రంగంపై సర్కారు అడుగులు పడుతున్నాయి. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించేందుకు 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను అందుబాటులోకి తేనుంది రాష్ట్ర ప్రభుత్వం. వైద్యానికి సంబంధించిన 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి కేసీఆర్ సర్కారు శ్రీకారం చుట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఈ నెల 26న సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. వీటి కోసం ప్రభుత్వం సుమారు 2.67 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇక ఆసుపత్రుల్లో ఒక్కో ఆసుపత్రిలో 1000 పడకలు నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. వీటిలో వైద్యులను భర్తీ కోసం అందుబాటులోకి, వైద్య విద్య కోసం పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు, నర్సింగ్, పారామెడికల్ విద్యకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. దీంతో ఉస్మానియా, గాంధీ, నిమ్స్పై భారం తగ్గనుంది. తెలంగాణలోని పంచాయతీలకు నిధులు ఇవ్వడంతో కేంద్రం అడుగడుగున ఆటంకం కలిగిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. అభివృద్ధికి సహకరించకపోయినా పంచాయతీ గ్రామాల డెవలప్మెంట్కు కేసీఆర్ సర్కారు నిధులు ఇస్తుందని తెలిపారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో మంత్రి సమావేశమయ్యారు. ఇటీవల జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన నేతలను ఘనంగా సన్మానించారు. సమావేశంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఎర్రబెల్లి దయాకర్. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తుందని ఆరోపించారు. చిన్న గ్రామ పంచాయతీ కూడా ఒక 100, 150, 150 ఓట్లు ఉన్న దాన్ని కూడా గ్రామ పంచాయతీ అని దానికి కూడా 5 లక్షలు ఇస్తున్నాం. ఇంత చేసినప్పుడు కేంద్రం మనకు ఏమైనా ఇవ్వాలని అవుతారు అవార్డులు ఇస్తాన్ని. నేను పోయినప్పుడు అలా నాకు షాలో కప్తాన్ని గా షాలువా గా అయ్యే తప్ప ఒక్క డబ్బులు కూడా ఇస్తలేదు. ఇవ్వకున్నా పర్వాలే, కొర్రీలు పెట్టకపోతే చాలు. మొత్తం కూడా ఇప్పుడు ఈజీఎస్ కొర్రీలే, పిఎంజీఎస్ కొర్రీలే. మన గ్రామ పంచాయతీకి వచ్చే డబ్బులు కూడా కొర్రీలు పెడతాను. సార్, 3 నెలల పాటు డబ్బులు వస్తలేవు, 6 నెలల పాటు డబ్బులు వస్తలేమని కొంతమంది అంటారు. కానీ మా బాధ మీకు ఎవరు చెప్పుకోవాలి? మేము వాళ్ళు ఇచ్చేది ప్రతి నెల 237 కోట్లు. ఆ 237 కోట్లకు ఎన్ని కొర్రీలు పెడతారంటే ఇంత రిపోర్ట్ రాస్తారు. మళ్ళా రాసిన తర్వాత మళ్ళా రిప్లై ఇస్తారు. మళ్ళా రిప్లై ఇచ్చేవారు మళ్ళీ కొర్రీ పెడతారు. అంటే ఎట్టి తిరిగి మనల్ని ఇబ్బంది పెట్టాలి? ఇక దాంట్లోనే ఒక బీజేపీ ఎంపీ బీజేపీ కిషన్ రెడ్డి గ్రామ పంచాయతీకి డబ్బులు వస్తలేవు వాళ్ళ వాళ్ళే ఉల్టా స్టేట్మెంట్ ఇస్తారు. నారాయణపేట జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంచయ్ ప్రజా సంక్రమ యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా నర్వ సమీపంలో ఆయన వాల్మీకి బోయల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. వాల్మీకి బోయల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బోయే వాల్మీకులారా, కేసీఆర్ చరిత్ర రాయండి, బీజేపీ గెలిస్తే వాల్మీకుల సమస్యలు పరిష్కరిస్తాం, మతపరమైన రిజర్వేషన్లు బీజేపీ వ్యతిరేకమా అని అభిప్రాయపడ్డారు. ఇక బాన్షన్ బతుకులు కావాలా, పేదల రాజ్యం కావాలా, ఇంటికో ఉద్యోగం ఇవ్వరు, కానీ కేసీఆర్ ఇంట్లో 5 గురికి ఉద్యోగాలు. కేసీఆర్ కుటుంబం నెలకు 25 లక్షల రూపాయల జీతం తీసుకుంటుంది. టీఆర్ఎస్ నేతలకు మంత్రి పదవులు బీజేపీ వేసిన భిక్షే అని విమర్శించారు. అందుకే కొత్త చట్టం తీసుకొచ్చాడు. కొత్త చట్టం ఏం చేస్తారు? ఇప్పుడు సర్పంచులందరూ కూడా డమ్మీలో చేసి పడేసిండు. ఎంపీడీసీలు కేవలం ఉత్సవ విగ్రహాలే. ఇప్పుడు జెడ్పీటీసీ ఎవరో ఊర్లేదు, అది సర్పంచ్ కేవలం కనీసం రెస్పెక్ట్ ఇస్తారు. ఎంపీడీసీ అసలు మర్చిపోతారు ఎంపీడీసీని. ఈ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాకుండా నువ్వు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు ఇస్తావో ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి దమ్ముంటే, గ్రామ స్థాయిలో శక్తివంత గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలను కూడా శక్తివంతంగా తయారు కావాలని చెప్పి నేరుగా సర్పంచ్ అకౌంట్లకే నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది. ఇప్పుడు అడుగుమని చెప్పి కేసీఆర్ సార్ ఏం చేస్తారు? అయ్యా, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో మహిళా పాత్రికేయులకు 2 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించారు. బేగంపేట టూరిజం ప్లాజాలో జరిగిన ముగింపు కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టులకు పాత్రికేయ రంగానికి విశ్వసనీయత ముఖ్యమని కవిత అభిప్రాయపడ్డారు. తన తండ్రి కేసీఆర్ 2001లో జై తెలంగాణ నినాదం చేసినప్పుడు ఆయనను ఎవరూ విశ్వసించలేదని అన్నారు. కానీ తెలంగాణ సాకారమయ్యేంత వరకు ఆయన జై తెలంగాణ అంటూనే ఉన్నారని, విశ్వసనీయత అంటే అదేనంటూ ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులు కూడా విశ్వసనీయత ముఖ్యమని తెలిపారు. సిఓఆర్ఈ కోర్ అయితే క్రెడిబిలిటీ, ఆబ్జెక్టివిటీ, రెస్పాన్సిబిలిటీ అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతా ఉన్నాం. రెస్పాన్సిబిలిటీ ఎందుకు? ఇప్పుడు నేను ఒక వార్త రాశాను, దాని మీద నేను ఈ వార్త రాశాను అని ధైర్యంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. ఆ ధైర్యం అందరికీ ఉంటుందా? మరి ఇలా సోషల్ మీడియా ఉన్నది, నేను ఒక మాట మాట్లాడి ఇక్కడ నేను స్పీచ్ ఇస్తున్నా, కింద 100 మంది 100 కామెంట్లు పెడతారు, అందులో 50 మంది ఎవరో ఎవరు కూడా తెలియదు. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు అనమాట. అనాలి ఏదో ఒకటి పారిపోవాలి. హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువైపోయినాయి ఇవాళ మన దగ్గర.
సో ఇక వాళ్ళ జర్నలిస్టులు అనాలనా ఏమనాలి అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. సో మనం ఒక వార్త రాసినాం అంటే దాన్ని కంప్లీట్ గా సంపూర్ణంగా బాధ్యత తీసుకునే ధైర్యం ఉండాలి. ఆ వార్త మంచిది కావచ్చు చెడుది కావచ్చు దాని పరిణామం ఇంకెట్లన్నా ఉండొచ్చు కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ధైర్యం ఉన్న వాళ్ళే నిజమైన జర్నలిస్టులు అవుతారని వారికి గౌరవం సమాజంలో ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మీడియాలో వస్తున్న పెడదోరణల గురించి మాట్లాడడం లేదు, సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటున్నాం కానీ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మాట్లాడలేం. పొద్దున లేస్తే అబద్ధాలని మనం జీర్ణం చేసుకుంటున్నాం, అబద్ధాల మీద ఆధారపడి ప్రాణాలు తీసుకుంటున్నాం, ప్రాణాలు తీస్తున్నాం, ఒక విద్వేషపూరితమైన వాతావరణంలో జీవిస్తున్నాం. ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ కల్చర్ కాబట్టి, హైదరాబాద్ కల్చర్ కాబట్టి ఇవాళ సంస్కృతిని ప్రేమించేవాళ్ళు, గంగా జమున తహజీబ్ని ప్రేమించేవాళ్ళు, ఈ హైదరాబాద్ క్షేమంగా ఉండాలనుకున్న వాళ్ళు, ఈ హైదరాబాద్లో ఏ విద్వేషం అయితే దేశాన్ని రాజ్యమేలుతున్నదో ఆ విద్వేషం ఇక్కడ ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఇవాళ మనం ఇక్కడ సభ జరుపుకుంటున్న తరుణంలోనే ఒక పీస్ మార్చ్ జరిగింది. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో స్కూల్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ మోహన్ అనంతుల రాసిన మనజర్లు ఎంటర్ప్రెన్యూర్స్ సంచికను పాఠశాల ఆవరణంలో విడుదల చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అన్నింటినీ ఎదుర్కొని ముందుకు సాగి ఇటువంటి పుస్తకాన్ని రచించడం ఎంతో గర్వకారమని బండారు దత్తాత్రేయ అన్నారు. ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ఉన్నత విద్యను అభ్యసించి కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షిస్తున్నానని అన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో కూడా భారత శాస్త్రవేత్తలు చాలా గొప్పగా పనిచేశారని, మునుముందు కూడా భారత జాతీయ ప్రధాని మోదీ స్కిల్ ఇండియా మేక్ ఇండియా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అన్నారు. పెబల్స్ పెటల్స్ అండ్ పెరల్స్ అనేటువంటి ఒక మంచి పుస్తకాన్ని నేటి యువతరానికి అనేకమైనటువంటి అవకాశాలు కల్పించుకొని ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని ప్రొఫెషనల్గా టెక్నాలజీని ఆధారంగా చేసుకొని ముందుకెళ్ళాల్సింది ఎలా అని చెప్పేసి వారు బిజినెస్ మేనేజ్మెంట్ మీద మంచి పుస్తకాన్ని రాశారు. ఈరోజు దేశానికి నూతన విద్యా విధానంలో టెక్నాలజీతో కూడుకున్నటువంటి విద్య మరియు సాంకేతికమైనటువంటి శాస్త్రీయమైన విద్య, విలువలతో కూడుకున్నటువంటి విద్య, అలాగే కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా తయారై ఎంటర్ప్రెనర్స్గా తయారై యూనికాన్ క్లబ్లో కూడా ఇవాళ భారతదేశం చేరుతుంది. కాబట్టి కొత్తగా స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, అలాగే ఇన్నోవేషన్, రీసెర్చ్ ఇలాంటి నూతనమైనటువంటి విషయాలతోటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. కోవిడ్-19లో కూడా మన దేశంలో వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయగలిగేటువంటి ఒక శాస్త్రవేత్తలు భారత్ బయోటెక్ అని ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ May 6-7 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ పర్యటన సమావేశాలు విజయవంతం అయ్యేలా చర్యలకు సిఎల్పి నేతలు విస్తృత స్థాయిలో కసరత్తులు నిర్వహిస్తున్నారు. రైతులకు భరోసా కల్పించేందుకు రాహుల్ వరంగల్ పర్యటన వస్తున్నారంటూ భట్టి విక్రమార్క అన్నారు. వరంగల్ సభకు కాంగ్రెస్ కార్యకర్తలు లక్షలాదిగా తరలిరావాలని ఈ మేరకు పిలుపునిచ్చారు ఆయన. వ్యవసాయ రంగంపై ఏం చేయాలనే దానిపై రాహుల్ గాంధీ సమాచారం ఇస్తున్నట్లు టీ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. శ్రీ రాహుల్ గాంధీ గారి బహిరంగ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ నాయకత్వం శ్రేణులు, అట్లాగే కాంగ్రెస్ భావజాలాన్ని సిద్ధాంతాల్ని నమ్మి ఆచరించేటువంటి వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక అంశాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నాయి, దగా చేస్తున్నాయి, ఆత్మహత్య వైపు నెడుతున్నాయి. మీకు స్పెసిఫిక్గా నేను ఇష్యూస్ చెప్తాను. ప్రొక్యూర్మెంటు, అసలు ఇదేం తుగ్లక్ ప్రభుత్వం ఏమవుతుందో అర్థం కాదు. కానీ ప్రభుత్వాలు ఉన్నది జనాభాలో అధిక శాతం జనం సుఖంగా సంతోషంగా ఉండడానికి. ఇప్పుడు సెంటర్స్ ఓపెన్ చేయడంలో కూడా చాలా ఆలస్యం చేసి ఒక 30% పంట 1300-1400 ఫార్మర్స్ డిస్ట్రెస్ సేల్ చేసిన దానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వరి రైతులని
కేసీఆర్ అసమర్థత చాతగానితనం ముందు చూపు లేనందువలనే తెలంగాణ వరి రైతు మరి నష్టపోతున్న విషయం కూడా మరోమారు ఈ సభ ద్వారా కూడా మేము మనవి చేస్తున్నాం. యాదగిరి గుట్టుపైకి ఆటోలు అనుమతించాలంటూ సుమారు 300 మంది గత కొన్ని రోజులుగా ధర్నాలు నిరసనలు చేస్తున్న ప్రభుత్వం యాదాద్రిలో ఈవో గీతారెడ్డి పట్టించుకోవడం లేదు. దీంతో యాదాద్రిలో ఆటో కార్మికుల నిరసనలు ఉధృతంగా మారాయి. గత నెల నుంచి యాదగిరి గుట్ట కొండపైకి ఆటోలను అనుమతించకపోవడంతో సుమారుగా 28 రోజుల నుంచి ఆటో కార్మికులు ర్యాలీలు రాస్తారోకోలు చేస్తున్నారు. ధర్నాలో భాగంగా ఆలయీవో గీతారెడ్డి దిష్టిబొమ్మను వారు దహనం చేశారు. ఆటో కార్మికుల నిరసనలో భాగంగా వారి కుటుంబ సభ్యులను మండుటెండలో బైఠాయించారు. చిన్న పిల్లలతో కలిసి ధర్నా చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని, సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆటో కార్మికులు కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆయననే ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ఉద్యమంలో ఎలా మొదలుపెట్టాడో అలాగే జీవనోపాధి కోసం మరో ఉద్యమం చేయడానికైనా 300 కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మా బతుకు తెరువు ఆగం చేయొద్దని, మా 300 కుటుంబాలు రోడ్డుపై పడేలా చేయొద్దంటూ ఇప్పటికైనా మాపై కరుణించి కేసీఆర్ ఆదుకోవాలని ఆటో కార్మికుల యూనియన్ లీడర్ తెలిపారు. మరి ఇల్లు ఎలా వెళ్తుంది, వాళ్ళ పిల్లలు ఎలా, వాళ్ళ సంసారాలు ఎలా, మరి ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అని ప్రభుత్వం కాస్త ముందడుగు వేసి స్పందించాలి. మా గుట్ట మేము అనుకోండి, మేము చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతాం అనుకున్నాం, కానీ ఇంత దిగజారిపోతామని మేము కలలు కూడా ఊహించలేదు. మా గుట్ట మా నరసింహస్వామి అనుకున్నాము, ఎక్కడ కలవాలి ఇక్కడికి వచ్చి ఎలాగో మాట్లాడుతున్నారు, కానీ కనీసం మాకు పక్కు ఆధారం లేకుండా చేశారు. ఇది మేము మాకు చాలా మనస్ఫూర్తిగా వస్తుంది, మాకు చాలా బాధకరమైన విషయము. ప్రభుత్వం చాలా చాలా స్పందించాలి, తొందరగా స్పందించాలి. మాకు ఇప్పటికి 20 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు, కానీ ఎవరు స్పందించట్లేదు, ఎవరు ధర్నా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇలా చేస్తే బాగుండదు, ముందు ముందు ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లో నిశ్చల జీవితంపై స్కిల్ లైఫ్ పేరుతో కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ చూపట్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో ప్రముఖ చిత్రకారులు టి రాజు, మనీష్ అగర్వాల్, శ్రేయ మజుందార్, రమేష్ గంజీ కుంచెల పెయింటింగ్స్ ప్రదర్శనకు ఉంచారు. తాను వేసిన పెయింటింగ్స్లో సహజసిద్ధమైన కలర్లను మాత్రమే వాడటం జరిగిందని ఆర్జసత్ రాజు అన్నారు. నేటి జీవన విధానాన్ని చక్కగా చిత్రాలు ప్రస్ఫుటించాయని చెప్పారు. తాను వేసిన పెయింటింగ్స్ను చూపరులను ఆకట్టుకోవడం సంతోషాన్నిచ్చిందంటూ హర్షం వ్యక్తం చేశారు. నిజమైన మల్లెల సువాసనను ఆస్వాదించేలా చిత్రీకరించారని ప్రముఖులు ప్రశంసించడం జరిగిందని ఆయన వివరించారు. పక్షుల చిత్రాలు, జట్కా బండి, నాటి కాలంలో ఉపయోగించే చాయ్ కప్ లాంటి చిత్రాలను చిత్రీకరించిన విధానం చిత్ర కళాకారుల భావాత్మక కథను నిదర్శనమంటూ పలువురు ప్రశంసలు కురిపించారు. కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో నా వర్క్స్ ఎగ్జిబిట్ అయ్యాయి. సో నాకు చాలా సంతోషంగా ఉంది. మన గ్యాలరీ క్యూరేటర్ రిచి శర్మ గారు నాకు ఫోన్ చేసి ఇట్లా మీరు గ్రూప్ షోలో పార్టిసిపేట్ చేయాలి, మీరు వర్క్ చేయండి అని చెప్తూనే నేను వర్క్ చేశాను. చాలా షార్ట్ టైంలో నేను వర్క్ చేయాల్సిన ఇది పడింది, ఎందుకంటే నా మీడియంతో వర్క్ చేస్తే చాలా టైం పడుతుంది. యాక్చువల్గా పెన్సిల్ వర్క్ కాబట్టి ఇది, సో లేయర్ బై లేయర్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో టైం సరిపోదు, కనీసం ఒక వర్క్ చేయాలంటే 10 to 15 days పడుతుంది. కానీ వాళ్ళు నాకు 20 డేసే టైం ఇచ్చారు, దాంట్లో 4 వర్క్స్ చేయమన్నారు. నేను ఇంకా డే అండ్ నైట్ వర్క్ చేసి ఈ వర్క్స్ని కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్, అంటే నా వర్క్ని అప్రిషియేట్ చేసినందుకు, వీళ్ళు నాకు అంత వాల్యూ ఇచ్చినందుకు. సో కళాకృతి ఆర్ట్ గ్యాలరీకి నేను కృతజ్ఞత చెప్తున్నాను. స్పెషల్ నాది స్ట్రీట్, అంటే ఇప్పుడు ఏదైతే జట్కా బండి కానీ ఇటువంటివి ఫ్యూచర్లో కనబడవు. సో ఏదైతే మనకు ఫ్యూచర్ జనరేషన్కి కనబడని సబ్జెక్ట్ని, అంటే ఇప్పుడు అయిపోతుంది అది, సో అటువంటి సబ్జెక్ట్ని తీసుకొని నేను వర్క్ చేస్తున్నాను. సో అది నా స్పెషాలిటీ. మేలో జరగబోయే 10వ తరగతి పరీక్షల్లో తాను పాస్ కాలేను అని ఓ 10వ తరగతి విద్యార్థిని కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. జియాగూడలోని శ్రీనివాస స్కూల్లో విద్యార్థిగా పోలీసులు గుర్తించారు.
రాబోయే ఫైనల్ పరీక్షల గురించి ఆలోచించి ఫెయిల్ అవుతానని భయంతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. జియాగూడలోని తన నివాసంలో తల్లి చెల్లి వారి పనులు నిమగ్నమై ఉండగా ఈ ఘటనకు పాల్పడిందంటూ కుటుంబ సభ్యులు వాపోయారు. రమ్య కేకలు విని తల్లి అక్కడికి చేరుకుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్కి వెళ్లి విచారించగా రమ్య ఈ విషయాలను వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు. 60% కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. 3/4/2022 నాడు రాత్రి సుమారుగా 11:50 ప్రాంతంలో మాకు ఉస్మానియా హాస్పిటల్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే 15 సంవత్సరాల అమ్మాయి తన ఇంట్లో స్వగృహంలో కిరోసిన్ పోసుకొని మంటలు అంటించుకున్నదని వచ్చిన సమాచారం మేరకు నైట్ డ్యూటీ ఆఫీసర్ మా ఎస్ఐ గారు ఉస్మానియా హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. వెళ్ళినాక అక్కడ అమ్మాయితో మాట్లాడి పూర్తి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి అమ్మాయి ఏం చెప్పిందంటే, అమ్మాయి గత 15 రోజులుగా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉండడంతో అనారోగ్య కారణం వల్ల వెళ్ళలేదు. అదేవిధంగా ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఫైనల్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయనే కాన్సెప్ట్లో అమ్మాయి కొంచెం ఫెయిల్ అవుతానేమో అని భయంతో కానీ, లేకుంటే ఇక్కడ తల్లిదండ్రులు ఏమని అంటారేమో అని భయంతో డిప్రెషన్లోకి వెళ్ళినట్లుగా అనిపించింది. అయితే అక్కడ ఇంట్లో ఉన్నటువంటి కిరోసిన్, దేవుని గుడిలో ఉన్నటువంటి కిరోసిన్ బాటిల్ తీసుకొని కిరోసిన్ పైన ఒంటి పైన పోసుకొని పూజ గదిలో ఉన్నటువంటి అగ్గిపెట్టె ద్వారా అంటించుకోవడం జరిగిందండి. తర్వాత ఆమె అరుపులు అరుస్తుంటే అక్కడ ఉన్నటువంటి తల్లి కానీ వాళ్ళ చెల్లి అక్క కానీ ఇద్దరు కూడా వెళ్ళి బెడ్షీట్ కప్పేసి మంటలు ఆర్పడం జరిగింది. తర్వాత చుట్టుపక్కల వారి సహాయంతో అమ్మాయిని ఇంచుమించు రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేసిరు వాళ్ళు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం అమ్మాయి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది. అమ్మాయి కూడా డీడీ కూడా చేయించడం జరిగింది. 67% వరకు కాలిందనేది డాక్టర్ చెప్పినటువంటి సారాంశం. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఉన్న పేరెంట్స్కు అందరు కూడా ఇచ్చే విన్నపం ఏంటంటే, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి పుణ్యక్షేత్రంలో అనుబంధ ఆలయమైన రామలింగేశ్వర స్వామి సన్నిధిలో మహాకుంభాభిషేక పర్వాలు శైవాగమ పద్ధతిలో వైభవంగా జరిగాయి. యాగశాలలో నిత్యహవన పూజలు, శతరుద్రాభిషేకం, మహారుద్ర పుష్కరణ, మూలమంత్రకానుష్ఠాన, వేద హవన పూజలు వైభవంగా నిర్వహించారు. బాలాలయంలో ఋత్వికులు, అర్చక బృందం, చతుర్వేద, దివ్య ప్రబంధ వేద ఇతిహాస పారాయణాలు, నృత్యం, మంగళ వాయిద్యాలతో, అవరాధాయాలతో 7వ రోజు సుదర్శన యజ్ఞ పర్వాలతో ఆరంభమైంది. యాగశాలలో చతుర్స్థానార్చనలు, మూలమంత్రమూర్తి మంత్ర పంచసూక్త హవనం జరిపిన ఆచార్యులు నిత్య లఘు పూర్ణాహుతిని సంప్రదాయ రీతిలో నిర్వహించారు. అనంతరం 108 కలశాలను ఏర్పాటు చేసిన ఆచార్యులు హవన పూజలు జరిపి శివామయ, లోహమయ మూర్తులకు అష్టోత్తర శతాభిషేకాలు నిర్వహించారు. శివాలయంలో ఈ వైదిక పూజా కైంకర్యాలను దేవస్థానం ప్రధాన పురోహితులు భట్ల సత్యనారాయణ శర్మ, శివాలయ ప్రధాన అర్చకులు గౌరుడెట్ల నరసింహరావులు శర్మ ఆధ్వర్యంలో అర్చక ఋత్వికులు నిర్వహించగా ఆలయ అనువంశీక ధర్మకర్త నరసింహమూర్తి దంపతులు, ఈవో గీతారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ పెన్షన్దారుల సమస్యల పరిష్కారానికి హైదరాబాద్లో బ్రాంచ్ను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఏపీ పెన్షనర్ల సెటిల్డ్ అట్ హైదరాబాద్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఏపీ పెన్షనర్ల సెటిల్డ్ అట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ అన్నీ కూడా సంబంధిత డిపార్ట్మెంట్లకు కాకుండా సంబంధిత ట్రెజరర్కు పంపించే విధానానికి అనుమతి ఇవ్వాలని అసోసియేషన్ అధ్యక్షులు టీఎంబీబీ రాజు కోరారు. ఇక రివైడ్ టు పీజీఆర్సీ గ్రాడ్యుయేట్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలన్నింటినీ కూడా ఈహెచ్ఎస్కి వర్తింపజేయాలన్నారు. పెన్షన్దారుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే హాస్పిటల్స్, మెడికల్ రియంబర్స్మెంట్ కింద హాస్పిటల్స్ ఇక్కడ హాస్పిటల్స్ అన్ని కూడా ఆరోగ్యశ్రీ కింద ఏదైతే కవర్ అవుతున్నాయో ఈహెచ్ఎస్ కూడా అవే కవర్ అవ్వాలని, అలాగే మరి ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్ ఏదైతే ట్రీట్మెంట్లు అన్ని అందిస్తారో అదే ఈహెచ్ఎస్ కింద కూడా అందజేయాలని, అంతేకాకుండా మరి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ పెన్షన్దారు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం కోసం 3 నెలలకు ఒకసారి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయాలని. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. జక్రాన్పల్లి మండలంలో 9 ఏళ్ల బాలికపై నారాయణ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు.
ఉపాధి కోసం వేరే ప్రాంతం నుంచి భార్య భర్తలు కూతురుతో కలిసి 3 నెలల కిందట మండలానికి కేంద్రానికి వచ్చారని పోలీసులు చెప్పారు. రోజు మాదిరిగాను కుమార్తెను ఇంట్లో వదిలేసి తల్లి తన పని చేసుకుంటుంది. పనికి వెళ్లిన తర్వాత దీన్ని గమనించిన నారాయణ అనే వ్యక్తి పండ్ల రసం కోసం కొనస్తానని చెప్పి చిన్నారిని సమీపంలో ఉన్న కొండ ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక విధులు ముగించుకొని ఇంటికి వచ్చి తల్లిని కూతురు కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిహెచ్పల్లి సిఐ ప్రతాప్ తెలిపారు. ఏపీ సీఎం జగన్ ఈ నెల 22న కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, జిల్లా అధ్యక్షులతో సీఎం జగన్ భేటీ అవ్వనున్నారు. పార్టీ నేతలతో పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే ఎన్నికలపై ప్రతిపక్షాలు యాక్టివ్ అవడంతో జగన్ ఇప్పటి నుంచే వ్యూహ రచనలు చేస్తున్నారు. ఐపీఎల్ ఎంతో ఒత్తిడితో కూడుకున్న క్రికెట్ లీగ్, ఆయా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు పలు ఉల్లాసకరమైన కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి. రాజస్థాన్ ఆటగాళ్లు హల్లా బోల్ పేరిట నూతన వేషధారణలో దర్శనమిచ్చారు. రాజస్థాన్ ఆటగాళ్లందరూ పంచుల కట్టి దర్శనమిచ్చారు. అయితే వారికి పంచు ఎగ్గట్టడం మాత్రం చేతకాక తంటాలు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పంచుకుంది.